హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి సీజన్లో అదరకొడుతున్నారు ఇప్పటి వరకు ఆర్సీబీ తరఫున పన్నెండు మ్యాచ్లు ఆడిన అతను నాలుగు వందల ఏడు పరుగులు చేశారు ఇందులో ఐదు అర్ధశతకాలు ఉన్నాయి అత్యధిక స్కోర్ డెబ్బై ఎనిమిది ఇక పంజాబ్ కింగ్స్ తో జరిగిన కీలక మ్యాచ్లో హాఫ్ సెంచరీతో మెలిసిన మ్యాక్సీ ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించారు ఈ మ్యాచ్లో ముప్పై మూడు బంతులు ఎదుర్కొన్న అతడు మూడు ఫోర్లు నాలుగు సిక్స్ల సాయంతో యాభై ఏడు పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ నాలుగు స్థానంలో బ్యాటింగ్కు రావడం అన్ని వేళలా అంత సులభమేమీ కాదు ప్రొఫెషనల్ క్రికెట్తో పాటు గత ఐపీఎల్ సీజన్లలో బాగా ఆడాను అయితే నేటి మ్యాచ్లో మాకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు దానిని సద్వినియోగం చేసుకోవాలని భావించాను వికెట్పై ఒక అంచనా వచ్చింది గత కొన్నాళ్లుగా ఆస్ట్రేలియా తరఫున ఇదే విధంగా ఆడుతున్నా అక్కడ నేను విజయవంతం అయ్యాను ఇక ఆర్సిబి విషయానికి వస్తే వాళ్ళు కూడా నన్ను ఇక్కడ ఇదే తరహా పాత్ర పోషించారని కోరుకుంటున్నారు డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరణం కాగా గతేడాది డిసెంబర్ లో జరిగిన ఐపీఎల్ వేలంలో మ్యాక్స్ ను పది కోట్లు వెచ్చించి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కొనుగోలు చేసే సంగతి తెలిసిందే అయితే యుఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ పదమూడవ సీజన్లో మ్యాక్సీ ఘోరంగా విఫలమయ్యారు రెండు వేల ఇరవై సీజన్ లో పంజాబ్ తరఫున పదమూడు మ్యాచ్లు ఆడిన ఈ క్రికెటర్ మొత్తంగా నూట ఎనిమిది పరుగులు మాత్రమే చేశారు దీంతో పంజాబ్ ఫ్రాంచైజ్ అతన్ని వదులుకుంది ఈ క్రమంలో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి మినీవేలంలో ఆర్సీబీ సొంతం చేసుకోగా అద్భుతంగా రాణిస్తున్నారు ఈ నేపథ్యంలో మ్యాక్సీ చేసిన తాజా ట్వీట్ వైరల్ అవుతుంది ఆర్సీబీ ట్వీట్ను రీట్వీట్ చేసిన అతడు గత రెండేళ్లుగా నేను ప్రొఫెషనల్ క్రికెట్ బాగా ఆడుతున్నాను ఐపీఎల్లో కాదు గత సీజన్లో నేను విఫలమయ్యారని నాకు తెలుసు అని పేర్కొన్నారు మ్యాచ్ తర్వాత తాను మాట్లాడుతూ బాగా ఆడాను అన్నది ప్రొఫెషనల్ క్రికెట్ లో అంటూ క్లారిటీ ఇచ్చారు ఒక ఆటగాడి గురించి రాసేటప్పుడు ఐపీఎల్ ప్రదర్శనను పరిగణలోకి తీసుకుంటారంటూ తనను విమర్శిస్తూ కథనాలు రాసిన మీడియాకు ఈ సందర్భంగా కౌంటర్ ఇచ్చారు